బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకుంటా. అది కూడా మనకు మంచి పర్పుల్ బోర్డర్, కొంచెం బిగ్ బోర్డర్ లాగా తీసుకుని సైడ్స్ కూడా మనం పింక్ అండ్ గోల్డెన్ జరీ కూడా మనకు టచ్అప్ చేస్తాడు. అందులోనే ఒక ప్యాచెస్ డిజైన్స్ లాగా కలర్ఫుల్గా తీసుకుని ఒక కొమ్మ ఇంకా ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్స్ బోర్డ్స్ డిజైన్స్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. బోర్డర్ మొత్తం సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మనకి ఇలాగే వస్తుంది. పళ్ళు చూసినట్లయితే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్తో మనం లైన్స్ డిజైన్స్ అనేది తీసుకుంటాం. అది కూడా బిగ్ రెడ్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనేది మనకు కలర్ఫుల్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకొని జస్ట్ ప్లెయిన్ వస్తుంది. బోర్డర్ కూడా టూ సైడ్స్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1940 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ కూడా చూద్దాం. ఇందులో కూడా మనకి 4 కలర్స్ ఆరెంజ్ ఒకటి, మంత్లీ వచ్చేసి గ్రే అండ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ డిజైన్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తాం. ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకు లెనిన్ కాటన్ అనమాట. చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ జరీ బోర్డర్లో పింక్ లైన్స్ తీసుకుంటాం. కింద కూడా కడ్డీ బోర్డర్ లాగా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. శారీ పార్ట్లో ఏంటంటే మీరే వర్క్ తీసుకుని అందులో కూడా క్రీమ్ థ్రెడ్ వర్క్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ శారీలో ఫ్యాషన్ ఏంటంటే మనం మంచి కలంకారీ డిజైన్ లాగా శంఖం డిజైన్స్ అనేది కలర్ఫుల్గా తీసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది. అది కూడా మనకు శారీ కూడా అప్ అండ్ డౌన్స్ అనేది మనకు ఈ ప్యాచెస్ లాగా అనేది మనకి ఇలాగ వస్తుంది. పైన ఏ బోర్డర్ చూసామో కిందకు వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ లాగా తీసుకుంటాము. పళ్ళు చూసినట్లయితే కొంచెం హెవీగా తీసుకుంటాం సెకండ్ డిజైన్స్ అనేది. శారీ పట్ల ఏంటంటే లిమిట్గా వస్తుంది, పళ్ళుకి మాత్రం హెవీగా వస్తుంది. సైడ్స్ కూడా ఏంటంటే మనం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ స్ట్రైప్ డిజైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ పళ్ళు కాంబినేషన్ లాగా క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. బోర్డర్ కూడా టూ సైడ్స్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ పడుతుంది. ఇందులోనే సేమ్ కలర్ కాంబినేషన్ అనేది చూద్దాం. ఇందులో కూడా మన సేమ్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, సేమ్ డిజైన్స్ అనేది వస్తుంది. బోర్డర్ ఒకటి మాత్రం మనం ఇక్కడ పింక్ తీసుకున్నాం కదా, ఇందులోకి వచ్చేసి రెడ్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా సారీస్. మీకు నచ్చినట్లయితే మా అడ్రస్ ఏస్రో నగర్, సఖీ ఫ్యాషన్స్, హైదరాబాద్. నమస్తే.